నమస్కారం. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ గురుకుల నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్స్ అనేవి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దానికోసం TREIRB.తెలంగాణ ఈ వెబ్సైట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, TREIRB.తెలంగాణ.gov.in అన్నటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ సరైనటువంటి వెబ్సైటే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గురుకుల నోటిఫికేషన్ అని కనుక మనము సెర్చ్ చేసినట్లయితే అనేక వెబ్సైట్స్ రావడం జరుగుతుంది. ఇలా ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కేసీఆర్ గారి ఫోటో కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు, దీని యొక్క ఫుల్ ఫామే TREIRB. ఇందులో నోటిఫికేషన్స్ అన్నటువంటి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది, క్లిక్ హియర్ టు వ్యూ వెబ్ నోట్ ఆఫ్ లెక్చరర్స్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజెస్. ఇది ఒకసారి మనం ఓపెన్ చేసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిగ్రీ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ట్రైబల్ వెల్ఫేర్, అలాగే మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్. ఈ మూడు సోషల్ వెల్ఫేర్లు అనేవి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ 5వ తారీఖు ఇక్కడ వివరంగా ఇచ్చారు. ఇందులో లెక్చరర్స్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి సంబంధించినటువంటిది బేసిక్ పే 58,850 నుంచి 137,050 రూపాయలు ఈ పే డిగ్రీ లెక్చరర్స్కి అనేది వస్తుంది. ఇందులో సబ్జెక్టుల వారీగా పోస్టులు చూసినట్లయితే ముందుగా తెలుగు సోషల్ వెల్ఫేర్లో 7 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్లో 24, జ్యోతిబా బీసీ వెల్ఫేర్లో 55 పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదే విధంగా 69 ఇంగ్లీష్లో అత్యధిక పోస్టులు కనిపిస్తున్నాయి, 69, అలాగే కామర్స్కు సంబంధించినటువంటివి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అంటే డిగ్రీ లెక్చరర్స్ సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండి యూజీసీ నెట్ కానీ స్టేట్ సెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి. నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది క్వాలిఫై అయి ఉన్నవారికి ఈ డిగ్రీ లెక్చరర్ అనేది రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే వారు మాత్రమే దీనికి అర్హులు. ఇక్కడ మనకి అన్ని సబ్జెక్టులు కనిపిస్తున్నాయి. ఈ అన్ని సబ్జెక్టులో స్పెషలైజేషన్కి సంబంధించి పీజీ ఉండాలి. అంటే ఎంఏ తెలుగు ఉండి నెట్ ఉంటే తెలుగుకు సంబంధించినటువంటి డిగ్రీ లెక్చరర్ అప్లై చేసుకోవచ్చు. ఎంఏ ఇంగ్లీష్ ఉండి ఇంగ్లీష్లో నెట్ క్వాలిఫై లేదా సెట్ క్వాలిఫై ఉంటే ఈ డిగ్రీ లెక్చరర్కి అప్లై చేసుకునే అవకాశం అనేది లభిస్తుంది. ఇక బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది 17th రోజు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది పెడతారని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక అప్లికేషన్స్ 17 ఏప్రిల్ నుంచి 17 మే వరకు అప్లికేషన్స్ అంటే అప్లై మనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ విధంగా మనం తెలుగులో చూసినట్లయితే మనకి పూర్తిగా 55 పోస్టులు కనిపిస్తున్నాయి. బీసీ వెల్ఫేర్లో 24, ట్రైబల్ వెల్ఫేర్లో 24, అలాగే సోషల్ వెల్ఫేర్లో 7. ఇందులో కూడా మళ్ళీ ఉమెన్స్కు ఉంటాయి. దాదాపు 50% పోస్టులు అనేటివి తప్పకుండా ఉమెన్స్కే ఉండే అవకాశం ఉంది. కాబట్టి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే దీని గురించి మనకు వివరాలు తెలుస్తాయి. తర్వాత జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ ఇది కూడా డేట్స్ అయితే సేమ్ ఇవ్వడం జరిగింది. 54,220 నుండి 133,630 అనేది పే ఉంటుంది. ఇందులో తెలుగుకు సంబంధించి చూసినట్లయితే తెలుగు సోషల్ వెల్ఫేర్లో 38 ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ 25, బీసీ వెల్ఫేర్లో 104, అలాగే మైనారిటీ వెల్ఫేర్లో కూడా ఉన్నాయి 58. మొత్తంగా చూసినట్లయితే 225 పోస్టులు కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి పోస్టులు, 225. మరి జూనియర్ లెక్చరర్ అప్లై చేసుకోవడానికి
net to set to lantivemi, avasaram ledu, alage tet to kuda, avasaram ledu, kani, tapakunda, BED, BED anedi undali, ante, MA telugu chesi undali, danito patu, BED kuda, tappani sari chesaru, manaku intaku mundu vachina JL notification lo, BED avasaram ledu, BED. కేవలం ఎంఏ తెలుగు ఉంటే సరిపోయింది కానీ ఇప్పుడు గురుకులాలు కాబట్టి తప్పకుండా బిఈడి ఉండాలి మరియు ఎంఏ తెలుగు కూడా చేసి ఉండాలి టెట్ అవసరం లేదు సెట్ అవసరం లేదు నెట్ కూడా ఏది అవసరం లేదు దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏజ్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అన్ని 17వ తారీఖు రోజు డీటెయిల్ నోటిఫికేషన్ పెడతారు ఆ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందులో ఉన్న వివరాలన్నీ కూడా నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కనుక చూసినట్లయితే పీజీటీ 45,960 నుండి 124,150 పే అనేది ఉంటుంది ఇవి మొత్తం 1276 పోస్టులు ఉన్నాయి ఇవి తెలుగు చూసినట్లయితే మనము సోషల్ వెల్ఫేర్ 57 ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ 20 బీసీ వెల్ఫేర్లో 106 పోస్టులు చాలా ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు మొత్తం 183 పోస్టులు కనిపిస్తున్నాయి కానీ ఆ బ్రేకప్ చూసిన తర్వాత ఉమెన్స్కి దాదాపు 50% వెళ్ళిపోతే 50% ఉండొచ్చు ఇంకెక్కువ కూడా ఉండొచ్చు ఉమెన్స్కి ఎందుకంటే ఉమెన్స్ వెల్ఫేర్లో ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి కానీ బాయ్స్ గర్ల్స్ సోషల్ వెల్ఫేర్స్ గర్ల్స్ గురుకులాలలో కేవలం ఉమెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక బాయ్స్ గురుకులాలలో ఉమెన్స్ మరియు మెన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ కేవలం కొన్ని సబ్జెక్టులే సోషల్ స్టడీస్ వరకు తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇచ్చారు కాబట్టి తెలుగులో జేఎల్ కాబట్టి తప్పకుండా ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కాబట్టి తెలుగులో తప్పకుండా బీఈడి ఉండాలి బీఎడ్ చేసి సెకండ్ మెథడాలజీ అనేది తెలుగు ఉండాలి మరియు ఎంఏ తెలుగు కూడా చేసి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కోసం దీనికి బీఎడ్ ఉండాలి కానీ టెట్ క్వాలిఫై అవ్వకపోయినా పర్వాలేదు టెట్ లేకపోయినా పీజీటీ రాసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు దీని డీటెయిల్డ్ నోటిఫికేషన్ మాత్రం 24వ తారీఖు రోజు పెడతారని ఇవ్వడం జరిగింది 24వ తారీఖు ఏప్రిల్ నెల దీని డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది పీజీటీకి మాత్రం టెట్ అవసరం లేదు బిఎడ్ ఉండాలి ఆ సబ్జెక్టులో పీజీ ఉండాలి తర్వాత లైబ్రేరియన్ ఇచ్చారు ఫిజికల్ డైరెక్టర్ ఇచ్చారు డ్రాయింగ్ టీచర్ ఆర్ట్ టీచర్ క్రాఫ్ట్ టీచర్ మ్యూజిక్ టీచర్ చివరగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కనుక ఒకసారి గమనించినట్లయితే దీనికి పే 45,960 నుంచి 124,150 దీని డీటెయిల్డ్ నోటిఫికేషన్ 28కి 28 నుంచి 27 మే వరకు అప్లికేషన్స్ అనేటివి వాళ్ళు తీసుకుంటారు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్లో తెలుగులో చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్లో 98 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ 28 జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్లో 285 పోస్టులు ఉన్నాయి చాలా ఎక్కువగా మైనారిటీ వెల్ఫేర్ 55 పోస్టులు ఉన్నాయి TREIS తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ కొన్ని రెసిడెన్షియల్ స్కూల్ సపరేట్గా ఇవ్వడం జరిగింది ఇందులో 22 పోస్టులు WCD SCW ఇవి ఒక 4 పోస్టులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తంగా 488 టీజీటీ పోస్టులు ఇచ్చారు చాలా ఎక్కువగా టీజీటీకి బీఈడి ఉండి టెట్ క్వాలిఫై తప్పకుండా ఉండాలి టెట్ క్వాలిఫై ఉంటేనే ఈ టీజీటీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది బీఈడి ఈ సంవత్సరం చేస్తున్న వాళ్ళు ఫోర్త్ సెమిస్టర్ చేస్తున్నవారు వాళ్ళంతా కూడా ఎలిజిబిలిటీ లేదు తప్పకుండా టెట్ రాసి క్వాలిఫై అయి ఉంటేనే ఎలిజిబిలిటీ ఎందుకంటే ఈ మధ్యలో మళ్ళీ టెట్ అనేది పడే అవకాశం లేదు సీటెట్ ఉన్నా కూడా సరిపోతుంది సీటెట్ క్వాలిఫై అయి ఉన్నా చాలు టెట్ క్వాలిఫై అయి ఉన్నా చాలు టీజీటీ అనేది రాసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది 28వ తారీఖు అనేది దీని డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒక నెల రోజుల గడువు ఇస్తారు అప్లికేషన్స్ అనేటివి అప్లై చేసుకోవడానికి కాబట్టి ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులంతా కూడా ఈ సంసిద్ధత వేగం అనేది తప్పకుండా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నోటిఫికేషన్ రావడంతో ఇంకా ప్రోత్సాహం అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకా కష్టపడి ఇంకా ఎక్కువ సమయాన్ని చదవడానికి కేటాయించాలి అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం అనేది మన సొంతమవుతుంది అందరికీ కూడా ఈ గురుకుల ఉద్యోగాలు తప్పకుండా కష్టపడి ఈ ఉద్యోగాలు సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు